హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ప్రజెంట్ మీరు చూస్తున్న విల్లా వచ్చేసి స్ప్రింగ్ విల్లే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి ఈ ఈ కమ్యూనిటీ వచ్చేసి నిజాంపేట్లో ఉంటుంది ఇది మనకి జేఎన్ టూ మీటర్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ప్రజెంట్ మీరు చూస్తున్న విల్లా వచ్చేసి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్యా డూప్లెక్స్ విల్లా అండి సో ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ ఉంటుందండి సెడ్ పొడవు వచ్చేసి అండ్ వెడల్పు వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఇదంతా కూడా మనకి ముందున్న ఒక త్రీ ఫీట్ ల్యాండ్స్కేపింగ్ ఉంటుంది అండ్ వైడ్ ఒక గేట్ ఒకటి ఇచ్చారు అండ్ వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఆల్మోస్ట్ టెన్ ఫీట్ వరకు ఉంటుందండి పొడుగు అండ్ విడల్పు ఫార్టీ ఫైవ్ ఫీట్ మనకి షెడ్ బ్యాగ్స్లో ఇదంతా కూడా మనకి ఇచ్చారండి గార్డెనింగ్ పర్పస్ ఇదంతా కూడా సో టోటల్ ఇది కార్నర్ ఇలా ఉంటుందండి వ్యూ పర్పస్ కానీ మనం ఇంకేమైనా డెవలప్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వ్యూ పర్పస్ కూడా సో త్రీ బీహెచ్కే విల్లా అండి ఇది ఇది త్రీ బిహెచ్కే విల్లా ఇది చూస్తున్నది హాల్ ఏరియా అండి సో దీని యొక్క డీటెయిల్స్ ప్రాపర్టీ డీటెయిల్స్ అండ్ ప్రైజ్ కానీ లొకేషన్ ఐడెట్స్ కానీ చెప్తానండి మొత్తం వీడియోలో మీకు సో వీడియో అనేది ఎండ్ ఎండివరకు చూడండి అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇదేందా హాల్ ఏరియా అండి హాల్ ఏరియాకి మనకి టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది హాల్ ఏరియాలో అండ్ సెమీ ఫినిష్డ్ విన్నా అండి విల్లా అండి ఇది సో ఇదంతా డైనింగ్ టేబుల్ మన డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ క్లీనింగ్ పర్పస్ అక్కడ పెట్టారు యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది క్లీన్ చేస్తున్నారండి విల్లా ఇది హాల్కి డైనింగ్ ఏరియాకి ఉండే పార్టీషన్ అండి ఇది మనకి ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ ఫీట్ వరకు ఉంటుందండి ప్రతి విండో కూడా యూపీవీసీ విండో అండి అయిన గ్రిల్ ఉంటుంది దీనికి అండ్ మనకి కట్టెన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి విండోకి కూడా సో వైడ్ విండోస్ అండి ఎందుకంటే వెంటిలేషన్ పర్పస్ అయితే ఇచ్చారు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంటుందండి వీళ్ళ ఇది మనకి స్టోరేజ్ పర్పస్ ఎక్స్ట్రా బాక్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అక్కడ కబోర్డ్ ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా మీకు టెన్ బై టువెల్వ్ ఉంటుందండి డైమెన్షన్ వచ్చేసి ఈ టోటల్ కూడా కిచెన్ ఏరియా సో యూ షేప్ గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగిందండి టోటల్ టాప్ అండ్ మీకు బాటంలో కూడా టోటల్ కూడా మనకి బాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ కూడా ఇది వాష్ బేసిన్ అండి ఒక విండో కూడా ఇచ్చారు ఇక్కడ ఇది చిమ్నీ ప్లేస్ అండి సో ఫినిషింగ్ కూడా మనకి వుడ్ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి ఈ యూజ్ చేసిన డెకోలం షీట్స్ కూడా మంచి గ్రాండ్ యూజ్ చేశారు ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్కి అటాచ్డ్గా మనకి వాష్ ఏరియా అయితే ఉంటుంది ఇదంతా వాష్ ఏరియా అండి ఇప్పటివరకు మనం చూసింది హాల్ అండ్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అండి ఇది కామన్ ఒకటి వాష్ బేసిన్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ ఈ ఈ గ్యాప్లో ఉంటుంది కదా అది వచ్చేసి ఇన్వర్టర్ రూమ్ సింక్ వచ్చేసి హెండువేర్ అండి ఈ ఇన్వర్టర్ రూమ్ అండి సో ఈ విల్లా వచ్చేసి మనకి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ అండి ఈ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వరకు ఉంటుంది సో త్రీ బిహెచ్కే విల్లా అండి ఇది మనకి ఇది టూ మీటర్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మనకి కేపిహెచ్బి అయినా ఫోర్ కిలోమీటర్సే అండ్ బాచిపల్లి క్రాస్ రోడ్ నుంచి మనకి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది ఇటు గండి మైసమ్మ హైవే కూడా మనకి విల్లా దగ్గర నుంచి వెళ్తే మనకి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ దగ్గరికి అండ్ కమ్యూనిటీలో వచ్చేసి టూ సిక్స్టీ సెవెన్ విల్లాస్ ఉంటాయండి సో ఇప్పుడు మీరు చూసింది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది సో టైల్స్ కూడా చూసారండి టోటల్ టాప్ వర్క్ ఇచ్చారు అండ్ వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఒక వాష్ బేసిన్ మనకి అన్ని వెస్ట్రన్ కమోడ్స్ గీజర్ కూడా ఇచ్చారండి అండ్ బెడ్రూమ్స్లో ఏసీస్ అయితే ఉన్నాయి సో ఈ విల్లా వచ్చేసి టోటల్ టూ సిక్స్టీ సెవెన్ విల్లాస్ ఉంటాయండి ఇక్కడ ట్వంటీ ఏకర్స్లో సో ఆల్మోస్ట్ వన్ నైంటీ ప్లస్ ఫ్యామిలీస్ అయితే ఇప్పుడు ఉంటున్నారు సో మనకి ఇక్కడ ఎమ్యూనిటీస్ వచ్చేసి క్లబ్ హౌస్ ఉంటుంది అండి క్లబ్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి జిమ్ ఉంటుంది అండ్ అండర్ గ్రౌండ్లో ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ లీటర్ వాటర్ సంప్ ఉంటుందండి దాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశారు ఒకటి బోర్ వాటర్ పడతాయి ఒక దాంట్లో మున్సిపల్ వాటర్ వస్తాయండి సో బోర్ వాటర్ ఎప్పుడైనా యూజ్ యూజ్ చేసినప్పుడు దాంట్లో ఆర్ఓ కూడా ఉంటుందండి సో వాటర్ అనేది మనకు ప్రెజర్ వాటర్ అయితే వస్తుంది టోటల్ కమ్యూనిటీకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ బై సిక్స్టీన్ ఫీట్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా స్పేసియస్గా ఉంటుంది టైల్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ టైల్స్ ఇది చాలా స్పేసియస్గా ఉంటుందండి చూస్తారు కదండి ఈ కబోర్డ్స్ యూజ్ చేసింది ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఒక్కొక్క బెడ్రూమ్లో సో దీనికి కూడా మనకి ఈ లామినేట్ అనేది మంచి డిజైన్ అండి ఇదంతా కూడా లేటెస్ట్ డిజైన్ వాడారు ఇక్కడ విండో అండి ఇక్కడ మిడిల్లో విండో ఉంటుంది అండ్ సిట్టింగ్ ఏరియా ఇదంతా కూడా అండ్ వాష్రూమ్స్కి ఇక్కడైతే ఏదైతే యూజ్ చేశారో ఆ షీట్ కూడా మనకి వాష్రూమ్స్కి యూజ్ చేశారు అండ్ టోటల్ బార్డర్ కూడా మనకి ఈ డోర్ బార్డర్ కూడా టోటల్ వుడ్ వుడ్తోనే కవర్ చేశారండి అండ్ అన్ని మెయిన్ డోర్స్ కూడా డోర్స్ ఇప్పుడు ఎంట్రన్స్ డోర్స్ కూడా వుడ్తోనే కవర్ చేశారు డోర్స్ కూడా చూస్తున్నారు కానీ మంచి క్వాలిటీ ఇవన్నీ కూడా దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు ఇందాక చెప్పినట్టు ఎమ్యూనిటీస్ పరంగా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో జిమ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి బ్యాన్కెట్ హాల్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో మనకి ఏమన్నా తినడానికైనా మనం బ్యాంకెట్ హాల్ యూజ్ చేసుకోవచ్చు అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి గెస్ట్ రూమ్స్ ఉంటాయండి అండ్ మనకి క్లబ్ హౌస్కి లిఫ్ట్ కూడా ఉంది మనకి అండ్ కమర్షియల్ పర్పస్ ఒకటి బిల్డింగ్ కూడా ఉందండి దాంట్లో మనము సూపర్ మార్కెట్ ఇంకా కావలసిన ఏదైనా పెట్టుకోవచ్చు అండి దాంట్లో షాప్స్ అండ్ టెంపుల్ ఏరి టెంపుల్ ఉంటుందండి మనకి అండ్ ఓపెన్ స్పేస్ వచ్చేసి ఎమ్యూనిటీస్ది మనకి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ స్క్వేర్ యార్డ్ వరకు ఉంటుందండి దాంట్లో టెంపుల్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉందండి అండ్ బ్యాడ్మింటన్ మనకి ఇప్పుడు షటిల్ ఆడుకోవడానికి కూడా ఒకటి కోట అయితే ఉంటుంది టోటల్ కూడా మనకు వచ్చే మెయిన్ రోడ్ వచ్చేసి కమ్యూనిటీలోకి ఫార్టీ ఫీట్ ఉంటుందండి అండ్ ఇంటర్నల్ ఇవన్నీ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉంటాయి సో ఈ విల్లా వచ్చేసి కార్నర్ విల్లా అండి ఇప్పుడు మీరు చూస్తున్నది పూజ రూమ్ అండి పూజారూమ్ కూడా మంచి డిజైన్తో చేశారు అండ్ పూజ సామాగ్రి వాజ్ చేసుకోవడానికి కూడా సపరేట్ సింక్ అయితే ఇచ్చారు ఇది ఇక్కడ ఉన్న యూనిక్ అడ్వాంటేజ్ అండి ఎక్కడ కూడా ఇట్లా ఇవ్వరు ఇదంతా కూడా మనకి చూసింది పూజ రూమ్ ఇప్పుడు ఒక టూ బెడ్రూమ్స్ చూసారు కదండి ఒకటి మెయిన్ బెడ్రూమ్ ఒకటి ఇంకోటి ఇందాక చూసింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది స్లైడింగ్ డోర్ ఉంటుంది యూపీవిసి స్లైడింగ్ డోర్ మెస్ అండ్ మనకి స్లైడింగ్ డోర్ అండి టైల్స్ కూడా మనకి వుడెన్ టైల్స్ ఇచ్చారు ఇది యాంటీ స్కిడ్ టైల్స్ ఇవి ఓ రేలింగ్ అండ్ గ్లాస్ అయితే ఇచ్చాడు ట్వల్ ఎంఎం గ్లాస్ ఉంటుందండి ఇది మొత్తం కూడా మనకి లాన్ ఏరియా ఇక్కడ వాటర్ కానీ మనకి విల్లా మీద పడకుండా ఈ రేకులనైతే ప్రొవైడ్ చేశారు ఇదంతా కూడా మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఎక్స్టెండ్ అవుతుందండి యాజ్ పర్ డాక్యుమెంటు మీకు నార్త్ ఈస్ట్ కార్నరు తక్కువ ఉంటుందండి సో మనము టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో మనము ప్లాట్ అనేది నార్త్ ఈస్ట్ కార్నర్ ఎక్స్టెండ్ చేసామండి ఈ బౌండరీ వాళ్ళు ఉంది కదా నార్త్ ఈస్ట్ కార్నర్ కొద్దిగా ఎక్స్టెండ్ ఉంటుంది ఆయన ముందు వచ్చేసి కొద్ది తక్కువ చేసామండి అంటే మన కొద్ది కొద్దిపాటిని కొద్దిగా వదిలేసుకొని నార్త్ ఈస్ట్ కార్నర్ని ఎక్స్టెండ్ చేశాము ఇది అవుట్ సైడ్ అండి టెర్రస్లో టోటల్ కూడా మనకి చూసారుగా రేకులంతే ఇచ్చారు ఇదంతా ఈ కార్నర్ వీళ్ళ యొక్క వ్యూ అండి ఇది అండ్ ప్రైజ్ వచ్చేసి మనము త్రీ పాయింట్ వన్ సిఆర్ చెప్తున్నామండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇది మనం ఎదురుగా చూస్తున్న అపార్ట్మెంట్స్ వచ్చేసి మైతాస్ సిల్క్ కౌంటీ అండి సో ఇదండి ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ